सिन्नारी चैत्र कुटुंबान्नी माजी मंत्री कांग्रेस पार्टी वर्किंग प्रेसिडेंट गीता रेड्डी गारु परामर्शिंचारु प्रस्तुतम ఆ మాటలను విందాం మేడం చెప్పండి ఇన్సిడెంట్ జరిగి ఆ రోజులు అవుతుంది పోలీసులు ఇప్పటి వరకు నిందితుని పట్టుకోలేదు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు నిజంగా ఇది ప్రభుత్వ వైఫల్యం పోలీసుల వైఫల్యం కాదంటారా కంప్లీట్గా ఇది ప్రభుత్వ వైఫల్యం పోలీస్ వైఫల్యం ఇంకా ఉంది ఆరు రోజులైనాక కూడా అంత దారుణమైనటువంటి చెరిదేసి ఒక మృగంలాగా వాడు చేసినటువంటి కార్యక్రమానికి చిన్న పసిపిల్ల ఆరు సంవత్సరాల పిల్ల ప్రాణమే వాడు బలిగొన్నాడే అత్యాచారం చేసినాక ఇక్కడి పోలీస్ పట్టుకోలేదంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది బాధాకరంగా ఉంది యూజ్లెస్ పోలీస్ అనిపిస్తోంది నాకు ఏం చేస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ అంటే ఈ డివిజన్ని దత్తత తీసుకున్నాడు దత్తత తీసుకున్నటువంటి డివిజన్లో ఒక చిన్నారికి ఇంత అఘాత్యం జరిగితే ఒక ఎస్టీ ఫ్యామిలీలో వాళ్ళు కృంగిపోతూ ఉన్నారు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని వచ్చి ఏ ఒక పార్టీ వాళ్ళు కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చి వాళ్ళని పరామర్శించలేదు వాళ్ళకి ఎలాంటి సహాయం ఇవ్వలేదు ఇంకా మా పార్టీ నుంచి మా ప్రెసిడెంట్ రావడం మేమంతా రావడం మా ఎస్సీసెల్ చైర్మన్ రావడం మేమంతా ఉన్నాము వస్తున్నాం పోతున్నాం ఇందాక మీరు చూశారు నేను ఎస్ఐతో మాట్లాడాలి ఎస్ఐతో ఫస్ట్ సిపి ఫస్ట్ సిఐతో మాట్లాడితే చాలా కూల్గా అది మాకు తెలియదు మేడం ఏమైంది వాడుసంగతి అంటే మాకు తెలియదు ఎందుకు తెలియదు అంటే టాస్క్ ఫోర్స్కి అప్పచెప్పు ఇప్పుడు ఇక్కడ టాస్క్ ఫోర్స్కి అప్పచెప్పినారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక దుండగుణ్ణి పట్టుకుని ఒక అత్యాచారం చేసి చంపినటువంటి ఒక మానవ మృగాన్ని పట్టుకోలేడు వాడిని పట్టి హ్యాంగ్ చేయాలని చెప్పైతే నేను కోరుతా ఉన్నాను నా డిమాండ్ అది అసలు ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తించడం జనాలు కూడా ఇవన్నీ కూడా గమనించాలి జనాలకు తెలిసి రావాలా ఒకవేపు ఏమో దళిత బంధు అంటున్నాడు వైడూర్యం చూడండి హుజూరాబాద్లోనేమో కేసీఆర్ దళిత బంధు అంటూ 10-10 లక్షల నేను వాళ్ళ చేతిలో పెడతా అంటున్నాడు అంటే ఇక్కడ నీ అండర్ యువర్ నోజ్ హైదరాబాద్ ప్రాపర్లోనే ఇంత దారుణం జరిగిపోతే నువ్వు కానీ నీ కొడుకు వచ్చి వాళ్ళని ఏ విధంగా పరామర్శించాలా కొంచెం ఏమైనా సహకరించారా కొంచెం ఏమైనా వాడిని పట్టే విధంగా పోలీసులకు మీరేమైనా ఆదేశాలు ఇచ్చారా ఆదేశాలు ఎందుకు రాలేదు పోలీసు ఎందుకు పట్టుకోలేదు అనే పెద్ద ప్రశ్న నాది ఈరోజు గతంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రులు స్పందించడం మంత్రులు వచ్చి ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పడం పరామర్శించడం జరిగినటువంటి సందర్భాలే కానీ ఇక్కడ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ ముఖ్యమంత్రి నుంచి కానీ ఒక్క స్టేట్మెంట్ అంటే ఒక్క స్టేట్మెంట్ కూడా రాని సందర్భం ఏ విధంగా చూడవచ్చు చాలా హోప్లెస్గా అసలు ప్రజా విషయాలు ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి పట్టవు ఏదో అన్ని చేసి డబ్బులు పెట్టి కొనాల ఓట్లు అనేది ఒక ఆలోచన ఇప్పుడు హుజూరాబాద్లో 10 లక్షలు ఎందుకు ఇస్తున్నాడు అసలు డబ్బులు ఓట్లు కొనడమే కదా అందరికీ ఎంత చదువుకున్న వాళ్ళు నిరక్షరాస్యులకు కూడా తెలిసి వస్తుంది ఇది కేవలం ఒక ఎలక్షన్ గిమ్మిక్ అని మేము దాని మీద దళిత బంధు దండోరాలు పెట్టుకుంటా యావత్తు రాష్ట్రంలో మీరు ఇవ్వాలి ఎస్సీలకు ఎస్టీలకి కాదు వేరే పేద కుటుంబాలకు కూడా అంటే ఇక్కడనే జరిగితే నువ్వు ఎట్లా దళిత బంధువు అవుతావు దళిత గిరిజన బంధువు ఎట్లయితావు నువ్వు ఒకటేమో ముఖ్యమంత్రి ఇస్తా అన్నాడు దళితుడికి లేకపోతే మెడగోసుకుంటా అన్నాడు అది జరగలేదు ఒక ఉప ముఖ్యమంత్రి ఒక దళితుడికి ఇచ్చి వాడిని తీసిపడేసినాడు ఆయన ఎందుకు తీసిపడేసినాడు అది తెలియలేదు 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నాడు పేదలకి అది ఇవ్వలేదు ఎస్సీలకు ఎస్టీలకు అస్సలే ఇవ్వలేదు ఇవన్నీ ఇప్పుడు వీళ్ళకి కూడా యాజ్ పర్ ది యాక్ట్ యాజ్ పర్ ది ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ దాని కింద వీళ్ళకి ఏముందంటే వాళ్ళకి 8,25,000 రూపాయలు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెల్లించాలి ఈ యాక్షన్ ఒక 7 రోజుల్లోనే తీసుకోవాలని చెప్పి 2015 అమెండ్మెంట్లో కూడా ఉన్నది ఈ ప్రభుత్వం ఇక్కడే ఉంది కదా వీళ్ళున్నారు అక్కడ బీజేపీ ఉంది ఇక్కడ టీఆర్ఎస్ ఉంది వీళ్ళ సమక్షంలో వీళ్ళున్నప్పుడే ఇవన్నీ కూడా జరిగినాయి అంటే ఇంతవరకు వాళ్ళకి ఇచ్చింది ఏమీ లేదు మాట వరకే ఓవరాల్గా ఇల్లు ఇస్తాము మీకు నౌకరీ ఇస్తాము ఇవనే చెప్పడం కానీ యాజ్ పర్ ఆపద్ బంధువు కింద 50,000 అదే అందరికీ ఇస్తారు వీళ్ళకి ఇచ్చారు వీళ్ళది ప్రత్యేక కేసు ఇది ఏదో యాక్సిడెంట్ అయిపోయి ముసలితనంతో బీమారై చనిపోయింది కాదు 6 ఏళ్ళ పాపను అత్యాచారం చేసి చంపి మూటగట్టి పెట్టినటువంటి దుర్మార్గుడిని ఇంతవరకు పోలీసులు పట్టుకోలేదంటే ఏం కారణం ఎలాగైతే ముందు కేసులు జరిగాయి దిశ కేసు కూడా మనం గుర్తు చేసుకుందాం ఇప్పుడు వాళ్ళు ఎన్కౌంటర్ అంటున్నారు అప్పుడు ఎన్కౌంటర్ చేసి ఇప్పుడు కూడా ఎన్కౌంటర్ చేయను అంటున్నారు ఎన్కౌంటర్ గురించి ఒక పొలిటికల్ పర్సన్ నేను మాట్లాడలేను కానీ వాడిని మాత్రం హ్యాంగ్ చేయమని చెప్పి మాత్రం నేను అంటున్నాను చంపేయాలి మేడం ఫైనల్ ఒకటి చెప్పండి మేడం ఎందుకంటే ఇక్కడ స్థానికులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు కనీసం గిరిజన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా రాలేని పరిస్థితి తెలంగాణలో ఎందుకు నెలకొందని వాళ్ళు పదే పదే ప్రశ్నిస్తున్న పరిస్థితి వాళ్ళు ప్రశ్నించేది సబబుగా ఉంది ఎందుకంటే ప్రశ్నించాలి
ఓట్లు దండుకొని సీట్లలో కూర్చొని ఎమ్మెల్యేలు మంత్రులు మరి ఏమేమి ముఖ్యమంత్రి కూడా ఏ ఓట్లు వేసుకున్నవాడే గజ్వేల్కి ఆయన రాడు. గజ్వేల్ ప్రజలనే కలవాడు. మా మీటింగ్ ఉన్నది గజ్వేల్ల రెండు రోజుల్లో. ఇక్కడ కూడా అడుగుతున్నా మా ఎస్సీ ఎస్టీ బ్రదర్స్ని ఎందుకు అంత భయం? మన వాళ్లకు కనీసం మన కుటుంబంలో మన కమ్యూనిటీలో ఉన్నటువంటి అందరికీ చేయాలి. మేము ఎస్సీ ఎస్టీ ఒక కమ్యూనిటీ చేయాలి, వేరేలకు చేయాలని కాదు. ఆ మానవతా దృక్పథం కిందనైనా హ్యుమానిటేరియన్ యాటిట్యూడ్లో వాళ్ళు ఇక్కడికి రావాల్సింది. ఏం నౌకరీలు పోతాయా? వాళ్ళ పొజిషన్స్ కూడా వీక్తాడు ఆయన. అంత భయపడతారా మీరు? మీ మనుషులకు, మీ సొంత మనుషులకు కూడా మీరు రాకపోతే, మా సొంత మనుషులకు మేము రాకపోతే ఇంకెవరు వస్తారు? ఆ డ్యూటీ మేము ఓట్లు వేసుకునేటప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తాము, కానీ ఇంతవరకు వాళ్ళని మేము పట్టించుకోకపోవాలంటే ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు, చిగ్గు చేయటని చెప్పి అయితే నేను అంటున్నాను. సో ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ ప్రీతం ఉన్నారు. ప్రీతం గారు చెప్పండి, ఏంటి అసలు ఏ విధంగా వచ్చి ఇన్సిడెంట్? ఎందుకంటే ఆ రోజులైనా కూడా నిందితుని పట్టుకొని స్టేజ్లో ప్రస్తుతం తెలంగాణ పోలీసులు ఉన్నారు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ చాలా లైట్గా తీసుకుంటుంది కేసుని. ఏమని అంటే టాస్క్ ఫోర్స్కి ఇచ్చినామంటుంది. ఏసీపీ గారు అంటున్నారు ఇంకా పట్టుకోలేదు, గాలిస్తున్నాం అంటున్నారు. వాస్తవానికి ఆత్మగౌరవం కోసం సాధించుకున్న తెలంగాణలో ఆత్మహత్యలు, అత్యాచారాలు ఇవి బాగా పెరిగిపోయినాయి. ఆ రోజు కూడా మేము ఇక్కడ ఆ జరిగిన సంఘటన రోజు ఇక్కడ ఉన్నప్పుడు ఫోకస్ హాస్పిటల్లో ఈ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని ఈ ఫ్యామిలీని కన్విన్స్ చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకున్నామని చెప్పినారు, అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఉన్నామని చెప్పారు. మళ్ళీ రెండు రోజుల తర్వాత అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కిరణ్ గారు ఆయన తీసుకొని వచ్చారు, ఆయన పట్టుకున్నాం అరెస్ట్ చేశామని చెప్పారు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే ఎక్కడనో ఒక దగ్గర కాన్స్పిరసీ ఉంది. ఈ కాన్స్పిరసీని బయట పెట్టడమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. వాడిని మీరు పట్టుకుంటారా లేకపోతే మేము పట్టుకోవాలా? మేము పట్టుకొని లుకౌట్ నోటీస్ జారీ చేసారు కదా, మేము కూడా ప్రజల పక్షాన మేము కూడా లుకౌట్ నోటీస్ మేము కూడా జారీ చేస్తాం. ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టి చంపుతాం, మా మీద కేసులు కావద్దని కమిషనర్ గారిని ఆదేశాలు ఏమని చెప్పండి. ముఖ్యమంత్రి మంత్రులు ఎందుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేరు? ఒక గిరిజన బిడ్డ చనిపోతే ఇప్పుడు వీళ్ళంతా దొర కాళ్ళ దగ్గర గడీలలో బందీ అయి ఉన్నారు. వీళ్ళకి మాట్లాడే హక్కు లేదు. దొరగడిలో వీళ్ళు కట్టేసిన బానిసలు. ఈరోజు వీళ్ళు మాట్లాడాలంటే దొర దగ్గర నుంచి ఆదేశాలు రావాలి. దొర దగ్గర నుంచి ఇంకా ఆదేశాలు రాలే, ఇంకా తాగింది దిగలే దొరకి. చిన్న దొరకి దిగింది, ట్విట్టర్లో పెట్టినాడు ఓ ట్విట్టర్ పిట్ట. ఇప్పుడు ఇంకా దొరగడిలో ఉన్న ఆ ముఖ్యమంత్రి గారు అక్కడ నుంచి ఆదేశాలు ఇస్తే తప్ప ఎవరిక్కడికి రాడు. వాళ్ళకంత స్వేచ్ఛ లేదు. ఆ స్వేచ్ఛ లేదు కాబట్టి దళిత గిరిజనుల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. సో మొత్తం ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఆ కుటుంబాన్ని అంటే వివిధ రాజకీయ పార్టీల నేతలు అయితే పరామర్శిస్తున్నారు, కానీ టీఆర్ఎస్ నుంచి ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే, మంత్రి, కనీసం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్టేట్మెంట్ కూడా రాని దుస్థితి తెలంగాణలో నెలకొంది. చైత్ర చిన్నారి నివాసం దగ్గర నుంచి వీడియో జర్నలిస్ట్ విజయ్తో కలిసి సోము తొలి వెలుగు హైదరాబాద్.